ధర్మో రక్షిత రక్షిత అన్నారు కదా, అసలు ధర్మం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా రక్షించాలి, ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుంది? ధర్మము అంటే ఏమిటి అనేటువంటి పదానికి మీకు విధించినటువంటి కర్మని ఉదాహరణకు మీ ఉద్యోగమే ఉంది, మీ ఉద్యోగాన్ని సక్రమంగా చేయగలిగితే అదే ధర్మము. దాన్ని సక్రమంగా చేయక బాస్ చూస్తున్నాడనే విధంగా చేయటం, లేదా బాస్ వెళ్ళిపోగానే పక్కెళ్ళిపోయి మళ్ళీ మనం జులాయిగా మాట్లాడుకోవడం, ఇటువంటివి చేయటం ధర్మం అవుతుందా? మీకు విధించినటువంటి ధర్మాన్ని మీరు సక్రమంగా ఆచరించటం, మీ పద్ధతిని, మీకు శాస్త్రం ఏదైతే విధించిందో విహితమైనటువంటి కర్మలు, ఆ విహితమైనటువంటి కర్మల్ని ఆచరించటమే ధర్మము. ఆ ఆచరణ ద్వారానే సనాతన ధర్మం ఇన్ని వేల సంవత్సరాలుగా నిలబడింది.